ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా ఏవేవైతే హామీలు ఇచ్చారో, ప్రత్యేక హోదాకు సంబంధించి కానివ్వండి, విభజన హామీలు కానివ్వండి, ఇవేవి ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ తీర్చిన దాఖలాలు లేవు. అలాగే స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటి వరకు మభ్యపెట్టే ధోరణిలోనే తప్ప ప్రజలకు న్యాయం జరిగే విధంగాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సరైన న్యాయం జరిగే విధంగా ఏమాత్రం చేయట్లేదు. అందుకనే ఇప్పటి వరకు ఉద్యమ స్థాయి చేరుకుంది. ప్రజల ఆగ్రహం కానివ్వండి, ప్రజల్లోని ఆక్రోశం కానివ్వండి, మోసపోయాము అనే ఒక ధోరణి కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఆత్మగౌరవ నినాదంగా మారి ప్రత్యేక ప్రత్యేక హోదానే మా హక్కు అనే స్థాయికి ఇప్పుడు వచ్చాము. అందరూ అఖిల పక్షాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, ఇవన్నీ ఏకకంఠంతో చెబుతున్నది ప్రత్యేక హోదా ఆందోళన హక్కు అని. ఇది ఇప్పటికీ మేము తీర్చలేము అనుకుంటే ఆ ప్రభుత్వాలు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో సర్వైవ్ అవ్వవు. కనీసం ఈ బడ్జెట్ సెషన్ లో అయినా సరైన ప్రామిసులు చెప్పినవి తీర్చకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రిజల్ట్ కోసం చూడాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ప్రజాభిప్రాయం కానీ ప్రజాగ్రహం కానీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగువారిలో ఉత్తుంగ తరంగంగా లభిస్తోంది. ఈ విషయాన్ని వాళ్ళు గమనించి ఈ సెషన్ లో అయినా న్యాయం జరగకపోతే త్వరలో వాళ్లకు సరైన గుణపాఠం తెలిపేలాగా తెలుగు ప్రజలందరూ ఏకమవుతారనేది ఖచ్చితమైనటువంటి విషయం.